తాలింపు గింజలు వేసుకుంటున్నానండి. ఇది కొంచెం మనం ఎర్రగా వేగాక హీట్ రాకుండా ఉంటది తెలుసా నీకు. చాలా ప్రయోజనాలు ఉన్నాయి దీని మూలాన. గంట అయితే హీట్ వస్తుంది వేడి. ఉల్లిపాయలు ఒక పాయ తీసుకున్నానండి. ఒక ఉల్లిగడ్డ మీడియం సైజు, మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు అల్లం కొంచెం వేసుకోవాలండి. ఒక స్పూన్ వేసుకున్నాను నేను అల్లం. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన అయిపోయాక మనం ఇంకొక శనగపప్పు వేసేసుకోండి. ఇప్పుడు నేను దీంతో ఈ బౌల్తో ఆఫ్ తీసుకున్నానండి. ఆఫ్ ఏమంటారంటే దీన్ని హాఫ్ కప్పు శనగపప్పు తీసుకున్నానండి. ఇది నానబెట్టాను కొద్దిసేపు, ఎంత 10 మినిట్స్ నానాలి. ఈ కర్రీ ఎవరైనా ఇష్టపడతారండి. శనగపప్పు క్యాబేజీ చాలా ఇష్టపడతారు. మనం కొంచెం వాటర్ పోసుకోవాలండి, ఎందుకంటే కొంచెం ఉడకాలి కదా. బాయిల్ అయితే బాగుంటుంది శనగపప్పు. మనం నిబ్బు పెట్టేసుకుందామండి. సాల్ట్ ఒక స్పూన్ వేస్తున్నానండి, ఎందుకంటే ఈ శనగపప్పు కూడా కొంచెం చిటికెడు పసుపు వేస్తున్నానండి. మనం ఇప్పుడు ఇక లిడ్ పెట్టేసుకుందాం. కొద్దిసేపు అయ్యాక అది ఉడకాలి కదా, కొంచెం శనగపప్పు ఉడికాక ఇప్పుడు లిడ్ తీసి చూసుకుందామండి. మంచిగా మగ్గిందండి. క్యాబేజ్ వేసేసుకుందాం ఇందులో. నేను మీడియం సైజ్ తీసుకున్నానండి క్యాబేజీ. సేపు ఇట్లా మనం లిడ్ పెట్టేసేసుకుందాం. మోగుతుంది. అసలు క్యాబేజీ అంటూ ఇష్టపడని వాళ్ళు ఉంటారండి, చాలా బాగుంటుంది. లిడ్ తీసి చూద్దామండి. మగ్గింది కూర. ఇప్పుడు మనం కొంచెం కారం వేసేసుకుందాం. ఒక స్పూన్ వేస్తున్నానండి కారం. ఇప్పుడు మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి, మీకు ఎక్కువ తక్కువ అనేది మీరు చూసుకోండి. కొత్తిమీర వేస్తున్నానండి కొంచెం. ఈ కచూరి మెంతి కూడా వేస్తున్నా. ఒకసారి కలిపేసేసి మనం ఒక 5 మినిట్స్ ఉంచితే కూర మగ్గిపోతుందండి. ఇది పెట్టేసుకుందాం మనం. కూర మగ్గిందండి. కొంచెం ఒక చిన్న స్పూన్ మసాలా పౌడర్ వేసానండి. మళ్ళీ ఒకసారి ఇట్లా కలిసేసుకుందాం. అయిపోయిందండి కర్రీ. అయిపోయిందండి కర్రీ. సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం.